నా పేరు ప్రసాద్ అమ్మా. ఇక్కడ మీరు మసప్ బ్యాంక్లో ఉంటాం. ప్రాబ్లం చేస్తూ ఉంటుందమ్మా, ప్రాబ్లం చేస్తూ ఉంటుంది. నాయకుడిని మోసం, ప్రజలు మోసం లేదు, నాయకుడు ఉండదు కానీ నాయకుడిని మోసం లేని ప్రజలు ఎవరు లేదు ప్రపంచంలో ఎక్కడ. నా ఎంటర్ వరల్డ్లో 3 దేశాల్లో కానీ ఎక్కడైనా సమస్యను వెంటనే పరిష్కరం చేయడానికి చిన్న రాష్ట్రాలు చేసుకున్నాము. మన తెలంగాణ మన రాష్ట్రం అనే విధంగా చేసుకున్నాము. ఎక్కడ మన బండి వర్షానికి 1.54 సెంటీమీటర్ పడితే ఎక్కడో ఎక్కడ 2 మీటర్ 2 మీటర్ ఉన్నారు. ముందస్తు జాగ్రత్త ఉన్నారు కదా, అది ప్రతి ఒక్కరికి ఇండియన్ రిపోర్ట్స్ ఉంది కదా. ఇస్రో ఎందుకు పెట్టారు? ఇండియన్ స్పేస్ రిసర్చ్ నేను అంతరిక్ష పరిశోధనకి మంగళయానికి 6000 కోట్లు, చంద్రయానికి 6000 కోట్లు ఎందుకు పెడతారు? దాన్ని ఉపయోగించుకోవాలి కదా, వాతావరణ కేంద్రం సక్రమం చెప్పుకోవాలి కదా, ముందస్తు క్యాబినెట్ ఎమర్జెన్సీ మీటింగ్ వేయాలి కదా, ఏసీ ముందుగానే ఆపద పశువులు కాపాడాలి కదా. ప్రతి ఒక్కరు ప్రజల జీవితాన్ని, ప్రజల చెమట కష్టాన్ని రక్తంగా తీల్చి చేస్తే వచ్చే ప్రతి రూపాయలతో కట్టే పని మీద జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వంలో అనే కేటీఆర్ కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి నేనేమి సంకల్పం లేదు. మరింత మెరుగైన పాలన కావాలని కోరుకుంటున్నా. ఏం ప్రాబ్లం అమ్మా? మాకు 40 ఏళ్ళ నుంచి ఉన్నాము. ఇల్లు లేదు, ఏం లేదు, నాకు ఇల్లు ఇయ్యలేదు ఇదివరకు. మళ్ళీ ఓట్ల పైసలు కూడా మళ్ళీ వరదలు వచ్చినప్పుడు ఇయ్యనేలేదు. 10,000 రాసుకుంటు 2,000 ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ రా ఇస్తామంటే ఉండనివ్వండి, నాకు ఏడుస్తారు. కార్పొరేటర్ అందరు బస్సు వీడాలి ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన ఇయ్యలేదు, ఆ పంచాయతీ ఇయ్యలేదు. ఏమో తెలియదమ్మా. మేమా ఎవరిని గెలిపించినా మాకేం లాభం లేదు, ఏముండదు. అంత లీడ్ ఆర్డర్కే అవుతుంది, మాకేముంటుంది. ఎవరిని గెలిపించాలో ఎక్కడ అర్థమవుతలేదు. మంచిగానే ఉంది గవర్నమెంట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.